నాన్న రాజా ఈరోజు పురోహితిని పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెప్తాను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా కవరు పెట్టించమని చెప్పు వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ వాట్ దిస్ రాజా అదేమిటి ఇప్పుడు నేను ఏమన్నానని ఆ అమ్మాయి అంత గట్టిగా అరుస్తుంది మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానన్నాను అంతేగా చూడు యాంటీ యాంటీయా ఏంట్రా అత్తయ్యా అని అర్థం అమ్మా అవునా నా కోడలు ఇంగ్లీష్ నాకు బాగా నచ్చిందిరా నువ్వు అలాగే పిలమ్మా ఫస్ట్ మేమిద్దరం మూడు నెలలు డేటింగ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే పెళ్ళి డేటింగ్ అంటే ఏంట్రా పట్నంలో ఈ రోజుల్లో అది ఒక ట్రెండ్ పెళ్ళికి ముందు కొన్ని రోజులు అబ్బాయి అమ్మాయి కలిసి ఉంటారు తర్వాత ఇద్దరికి వేస్తే పెళ్లి చేసుకుంటారు ఒకవేళ నచ్చకపోతే విడిపోతారు ఇదేం పాడు సంస్కృతిరా చూడండి ఆంటీ ఇది మీకు నచ్చకపోతే చెప్పండి నేను మా పట్నం వెళ్ళిపోతాను అబ్బే అదేం లేదమ్మా నువ్వు ఎలా అంటే అలా యాంటీ యు ఆర్ వెరీ స్వీట్ చూడమ్మాయి ఇక్కడ పొద్దున్నే ఐదు గంటలకే నిద్ర లేవాలి ఇంట్లో పని మొత్తం చేయాలి అర్థమైందా వాట్ నేను పని చేయాలా నా గురించి ఏమనుకుంటున్నారు మా ఇంట్లో నా పని చేయడానికి ఇరవై మంది అంత రిచ్ మేము నేను పని చేయడం ఏంటి అది విని విశాలి మురిసిపోతుంది ఏమండి మీకు ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు వట్టి మట్టి బుర్ర మీ మావయ్య మాటలు పట్టించుకోకమ్మా నువ్వు మా ఇంటికి కాబోయే మహారాణివి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను థ్యాంక్ యూ ఆంటీ ఐ లైక్ యూ చూసారా అండి మన కాబోయే కోడలు నోరు తెరిస్తే ఇంగ్లీష్ మాట్లాడుతుంది నువ్వు ఇలాగే సంబరపడుతూ ఉండు ఏదో ఒక రోజు అదే ఇంగ్లీష్ నిన్నెత్తి నెక్కి కూర్చొని బ్రేక్ డ్యాన్ చేస్తుంది అప్పుడు కుయ్యో ఓ మొర్రో అందుగాని విశాలి సుందర ఈ మాటలు పట్టించుకోదు వెళ్ళి స్నానం అమ్మా అని బాత్రూమ్ చూపిస్తుంది లోపలికెళ్ళిన రాణి కివ్వమ్మని కేక వేస్తుంది ఏమైందమ్మా ఎందుకలా అర్చావు దీనిని బాత్రూమ్ అని ఎవరైనా అంటారా మా ఇంట్లో బాత్రూమ్ మీ ఇల్లంత ఉంటుంది ఇది చాలా చిన్నదిగా ఉంది పైగా పాడుపడిపోయి ఒకటే కంపు పైగా నేను ప్రతిరోజు ఫిల్టర్ వాటర్తోనే స్నానం చేస్తాను ఏమండి విన్నారా మన కోడలు వాళ్ళు ఎంత పెద్ద డబ్బున్నవాళ్ళు విన్నాను అయితే ఏం చేయమంటావు ఇప్పుడు ఎగురి గంతేయమంటావా మిమ్మల్ని అన్నాను చూడండి నాకు బుద్ధి లేదు అరే అబ్బాయి నువ్వు తొందరగా వెళ్ళి ఆ తాపీ మేస్త్రి కొండయిని పిలుచుకురా కోడలికి సౌకర్యవంతంగా ఉండేలా పెద్ద బాత్రూమ్ కట్టిద్దాం అలాగే అమ్మా రాజా వెళ్ళి తాపీ మేస్త్రిని పిలుచుకుని వస్తాడు అతనికి చెప్పి పెద్ద బాత్రూమ్ కట్టిస్తుంది విశాలి అలాగే వాటర్ ప్లాంట్ నుండి ఒక క్యాన్ ఫిల్టర్ వాటర్ తెప్పిస్తుంది ఈ నీళ్లు నేను కాళ్ళు కడుక్కోవడానికి కూడా సరిపోవు మరి స్నానానికి అర్జెంటుగా ఒక ట్యాంకర్ ఫిల్టర్ వాటర్ తెప్పించండి అయ్యో ఒకేసారి నెల రోజులకు సరిపడా నీళ్ళు ఎందుకమ్మా ఏ రోజుకి ఆ రోజు తెప్పిస్తానులే అవి మొత్తం నీళ్లు నెల రోజులకి కాదు ఒక్క రోజుకే అని అనడంతో విశాలి విత్తరిపోతుంది చేసేదేమీ లేక ట్యాంకర్ వాటర్ తెప్పిస్తుంది రాణి స్నానం చేసి వచ్చేసరికి విశాలి ఆమె కోసం అనేక రకాల వంటలు రెడీ చేసి ఉంచుతుంది రామ్మ రామ్మ కూర్చో నీ కోసం నేను ఎంతో కష్టపడి స్వయంగా తయారు చేసిన వంటలు ఇవి తృప్తిగా తిను అని రాణికి వడ్డిస్తుంది కొద్దిగా నోట్లో పెట్టుకుని థు ఛి అంటూ విశాలి మొహం మీద విసురు కొడుతుంది ఈ చర్యకు విశాలికి ఒళ్ళు మండిపోతుంది కానీ డబ్బు కోసం కోపాన్ని దిగమింగుకుని ఏమైందమ్మా నా వంట నచ్చలేదా అసలు దీన్ని ఎవరైనా వంట అంటారా ఇంత దరిద్రమైన వంట నేను ఇంతవరకు తినలేదు నాకు అర్జెంటుగా పట్నంలోని ఫైవ్ స్టార్ హోటల్ నుండి భోజనం తెప్పించండి ఎస్పెషల్లీ పిజ్జా తీసుకురావడం మాత్రం మర్చిపోకండి అబ్బాయి రాజా అమ్మాయి కోరినట్టే తెప్పించరా అలాగే అమ్మా అని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారు డెలివరీ బాయ్ వచ్చి విశాలికి బిల్లు చూపించడంతో అది చూసి ఆమెకి స్పృహ తప్పినంత పని అవుతుంది బిల్లు ఇరవై వేలు వస్తుంది ఏంటి ఒక్క పూట భోజనం ఖరీదు ఇరవై వేలా ఏమండీ నా డబ్బులన్నీ అయిపోతున్నాయి నెత్తిన పెట్టుకున్నావుగా అనుభవించు మళ్ళీ అంతలోనే తమాయించుకుని ఏం పర్లేదులేండి నా కోడలు కోట్ల కట్నం తీసుకురాబోతుంది దాంతో పోలిస్తే ఇది ఒక లెక్క నీ మెంటల్ తగలయ్యా ఇప్పుడే కదా బావుర్మంటూ ఏడ్చావు అంతలోనే మళ్ళీ మారిపోయావా అలా రాణి విశాలి చేత తాహతకు మించి ఖర్చు పెట్టిస్తుంది తనకు రాబోయే కోట్ల కట్నంపై ఆశతో కాదనకుండా రాణికి కావలసినవన్నీ సమకూరుస్తుంది విశాలి పాపం రాణికి సేవలు చేయలేక బక్క చిక్కిపోతుంది నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మసాజ్ చేయడానికి పట్నం నుండి ఎవరినైనా పిలిపించండి మళ్ళీ అదొక ఖర్చు నేనే చేస్తే పోలా నేను మసాజ్ చేయడంలో చేయి తిరిగిన దిట్ట నువ్వు అలా పడుకో నేను మసాజ్ చేస్తానుగా అని రాణి కాళ్ళు పట్టుకొని నొక్కుతూ ఉంటుంది అప్పుడే ఇంట్లోకి వచ్చిన సుందరయ్య అది చూసి ఆశ్చర్యపోతాడు ఏమిటే నువ్వు చేస్తున్న పని అత్తగారికి కాలు పట్టే కోడలను చూశాను కాని ఇలా కోడలికి కాలు పట్టే అత్తగారిని మొదటిసారిగా నిన్నే చూస్తున్నానే అబ్బా మీరు అరవకండి మన కోడలు నిద్రపోతుంది నీ కర్మ అనుభవించవే అదే నీ కోడలు రాణి అయితే అలా నిన్ను కూర్చోబెట్టి నీకు సపర్యాలు చేస్తుంది రానికి నువ్వు అంటే అంత గౌరవం అభిమానం ఆ మాటకు విశాలి మనసు కొద్దిగా కలుక్కుమంటుంది అదంతా ఓరకంటితో చూస్తూ ఉంటుంది రాణి లోపల నన్ను క్షమించండి అత్తయ్య తప్పడం లేదు అత్తయ్యా ఈ శ్రమ మీకెందుకు నా పనులు చూసుకోవడానికి ఒక పది మంది పనివాళ్ళని పురమాయించండి వాళ్లే చూసుకుంటారు అమ్మో పది మందికి తక్కువ డబ్బు అవుతుందా పెట్టించడం పెద్ద కష్టమేం కాదమ్మా కానీ పనివాళ్ళు అంత శ్రద్ధగా నీ పనులు చేస్తారా అందుకే నీ అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను నువ్వేమీ అనుకోకు సరే మీ ఇష్టం రాణి బయటికి వెళ్తే గొడుగు పట్టుకోవడం ఆమె స్నానానికి ఏర్పాట్లు చేయడం కాళ్ళు పట్టడం ఆమె తిన్న ప్లేట్లు కడగడం ఇలా ఎన్నో పనులు చేస్తుంది ఊరి వాళ్ళందరూ విశాలని చూసి నవ్వుకుంటారు నవ్వండి నవ్వండి నవ్విని నాపచేనే పండుతుంది నెల రోజుల తర్వాత నా కష్టాలన్నీ తీరిపోతాయి అప్పుడు నా కోట్లు ఆస్తి వచ్చి పడుతుంది మన ఊర్లోనే మీ అందరికంటే పెద్ద కోటీశ్వరాలను అయిపోతాను అప్పుడు చెప్తా మీ పని మూడు నెలలు గడిచిపోతుంది అమ్మాయి మీరు చెప్పినట్టు మూడు నెలల్లో గడిచిపోయే కదా మీ పెద్దవాళ్ళని పిలిపించు ముహూర్తాలు పెట్టిస్తాను ఇక మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా పని అయిపోతుంది అత్తయ్య గారు నాకు ఇంకో మూడు నెలలు టైం కావాలి అప్పుడే నేను డిసైడ్ చేస్తాను ఆ మాటకు విశాల గుండెల్లో పిడుగుపడినట్లవుతుంది ఏంటి ఇంకా మూడు నెలలా ఆ తర్వాత నేను అడుక్కు తినాల్సి వస్తుంది ఇప్పటికే నా ఆస్తులో సగ భాగం కరిగిపోయింది నీ దెబ్బకు నేను బక్క చిక్కిపోయాను ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు తల్లి నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు నా కొడుక్కి నా మేనకోడల నుంచి పెళ్లి చేస్తాను ఏమండి నన్ను క్షమించండి మీ మాట వినకుండా ఇలా చేసినందుకు నాకు బుద్ధి వచ్చింది లాంటి మా అన్నయ్యను అవమానించాను ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్య కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుని నా మేనకోడల్ని నా కొడుక్కి ఇవ్వమని అడుగుతాను అంటుండగానే అంతలోనే సీనయ్య అతని భార్య అక్కడికి వస్తారు అన్నయ్య నన్ను క్షమించు నీ కూతురే నా ఇంటి కోడలు కాదనుకు నాకు బుద్ధి వచ్చింది డబ్బు పిచ్చిపోయింది అప్పుడు బిగ్గరగా నవ్వుతుంది రాణి అత్తయ్య నేనే మీ మేనకోడలు రాణిని ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం మీలో మార్పు రావాలని ఇలా చేశాం నన్ను క్షమించండి లేదమ్మా మీరే నన్ను క్షమించాలి అని మంచి ముహూర్తం చూసి రాజారాణికి పెళ్లి చేస్తుంది